ఈరోజు మన వాక్య భాగం చూడండి, యెషయా గ్రంథం 49:15. యెషయా గ్రంథం 49:15. యెషయా గ్రంథం 49:15. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి వాగ్దానం అంటే, మీరు మనం 15 చూసాం కదా, 14 కూడా చదివితే, అయితే సియోను యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు చాలామంది అనుకుంటుంటారు, ప్రభు మమ్మల్ని వదిలేశాడు, ప్రభు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ప్రభు మాకు సహాయం చేయట్లేదని చాలామంది కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అట్లా ఆలోచించడానికి వీల్లేదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, అయితే సియోను, సియోను అంటే దేవుడు నివసించే పట్టణం. ఆ పట్టణం ఎవరు? మనమే. ఆయన బిడలను ఆయన సియోను పట్టణముగా చేసుకున్నాడు, పరిశుద్ధ పట్టణం. కాబట్టి మనం పరిశుద్ధ పట్టణంగా ఉన్నాం. మనలో నివసిస్తున్న ఆత్మస్వరూపిగా ఏ రోజైతే ప్రభుని స్వంతరక్షుడిగా అంగీకరించామో ఆ రోజు మన హృదయంలో ప్రభుకి స్థానం ఇచ్చాం. మనమే ఆయన ఇల్లు. ఈ లోకంలో ఎవరయ్యా ఆయనకి ఇల్లు ఏంటంటే మనమే ఆయన ఇల్లు. మరి ఆయన మనలో నివసిస్తూ ఆత్మస్వరూపిగా మనల్ని నడిపిస్తూ మన ఆత్మలో సంచారం చేస్తూ దేవునికి ఇష్టమైన బిడలగా మనల్ని తయారు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. అవును, నిజమే. చాలామంది కూడా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, ప్రభు నన్ను మరిచిపోయాడని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రాత్రికాల సభలో ఒక సత్యం ఏమిటంటే, ప్రభు మనల్ని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు మనల్ని విడిచిపెడితే ఈ లోకంలో ఎప్పుడో మనం ఈ లోకంలోంచి ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం. మనము చాలా భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతో ఏర్పడేది. మరి నిజంగా ప్రభు మనల్ని విడిచిపెట్టలేదు, ప్రభు మనతోనే ఉన్నారు. ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానని సెలవిచ్చిన దేవుడు, ఆశాభక్తుని చేయి పట్టుకున్న దేవుడు, అలాగే తన దక్షిణ హస్తంతో మనల్ని ఆదరిస్తున్న దేవుడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. సిలువలో మరి పాపము ఎప్పుడైతే కుమారుడు యొక్క చేయి వదిలేశాడో, సమస్త మానవాళి యొక్క పాపములు ఆయన మీద పడినప్పుడు, ఎప్పుడైతే నాదేవా నాదేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి, ఏలీ ఏలీ లామా సబక్తాని అని చెప్పి ఆయన అరిచినప్పుడు, ఆయన మన పాపములన్నీ వెళ్ళిపోయి ఆయన మీద పడిపోగానే ఆయన చెయ్యి వదిలిపెట్టి మనవుని పరిశుద్ధులుగా అయ్యాం కాబట్టి మన చెయ్యి పట్టుకోవడం ప్రారంభించాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రతిరోజు కూడా చెయ్యి పట్టుకుని మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నడిపించేది ఆయనే. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. చాలామంది నా దేవుడు నాతో లేడన్నట్లుగా మీరు బాధపడుతూ ఉన్నారు. ప్రియమై దేవుని పెట్టినారా, ప్రభు నిన్ను విడవలేదు, ప్రభు నిన్ను మరువలేదు, ప్రభు ఖచ్చితంగా నీ పట్ల అనేక కార్యాలు చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఓర్పుతో విశ్వాసముతో సహనముతో ఆయన దగ్గర నువ్వు కనిపెట్టు, ఖచ్చితంగా నీ ప్రార్థనల యొక్క జవాబులు నువ్వు చూస్తావు. ఈ మాటలు చెప్తూ ఈ 15 చెప్పారు. ఏమనంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? ఏమండి, ఈ లోకంలో చాలామంది స్త్రీ ఒక బిడ్డను కన్న తరువాత 9 నెలలు మోసి ఎంతో శ్రమ అనుభవించి, మరి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చి, శారీరంలో ఎన్నో మార్పులు వచ్చి, ఏది తిన్నా పడి, ఎన్ని ఇబ్బందులు పడి కన్న బిడ్డనంట, ఏ చంటి బిడ్డనైనను కరుణింపక మానునా? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? మనం చూసాం, ఎవరు మరుస్తారు? నిజంగా దేవుని బిడ్డలైనా ఎవరు మరువరు? చూడండి, మొన్న సలోమోను మహారాజు గురించి చూసినప్పుడు ఒకటి ఏం చేసింది, పిల్లోడి మీద ఎక్కి పడుకుని ఆయన చంపుకుంది. చూసారా, ఒక వేసి ఇద్దరు వేసులకు గొడవ వచ్చింది. ఆమె చేసిన పని ఏంటంటే, ఆమె చేసిన పని తన పిల్లోడిని నిద్రలో ఆ పిల్లోడి మీద పడుకుని, మరి ఆ పిల్లవాడిని ఏం చేసింది, పోగొట్టుకుంది.
అట్లాగే మరి ఇంకో చోటు చూస్తే మోషే పుట్టినప్పుడు ఆ బిడ్డను ఎంతో కరుణించి 3 నెలలు పెంచిన తర్వాత ఆ నైలు నదిలో జమ్ము పెట్టులో కీలు రాసి వదిలేసినప్పుడు ఆ యొక్క మిర్యామ్ అలాగ చూస్తా ఉంది తన అక్క ఆ ఫరో కుమార్తె బిడ్డను చూసి ఆనందపడి అయ్యో ఈ బిడ్డను నా కొరకు పెంచేవాళ్ళు ఎవరో ఉన్నారా అనగానే వెంటనే మళ్ళీ వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి అక్కడ పెట్టి మోషేని పెంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజంగా మరి చంటి బిడ్డను ఎవ్వరు కూడా మరువలేరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తమ గర్భమున స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున. నిజమేనండి, ఈ రోజుల్లో చాలామంది మరి కొంతమంది అయితే మరి చాలామంది పిల్లలు పుట్టగానే తీసుకువెళ్ళి ఆ కుప్పతొట్లు అలాగే ఎక్కడెక్కడో పడేస్తూ చాలామంది అలాంటి రోజుల్లోకి వచ్చేసాం. చాలామంది భయంకరమైన పరిస్థితులు చేస్తున్నారు. చిన్న పిల్లల కాలువల్లో ఇసిరేసేవాళ్ళు ఉన్నారు, అబార్షన్లు చేయించి చంపేయడానికి. నిజంగా దేవుని ప్రకారంగా అబార్షన్ చేయించుకోకూడదు, అది పాపం. ఎందుకు పాపం అంటే దేవుడు తల్లి గర్భంలో నిన్ను రూపించాడు. ఆయన తయారు చేస్తుంటే ఆ బిడ్డను పుట్టనివ్వకుండా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళి ఆ బిడ్డను నువ్వు చంపేస్తున్నావు, కాబట్టి అది నీకు శాపంగా మారిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి పిచ్చి పనులు చేయకూడదు. చాలామంది మరి ఈ లోకంలో చాలామంది యవన పిల్లలు అక్రమ సంబంధాలు పెట్టుకుని తెలియకోకుండా వాళ్ళు ఆ వ్యతిరేకంగా ప్రెగ్నెంట్లు అయిపోయి ఆఖరికి వెళ్ళిపోయి ఆ యొక్క పిండాలను తీపించేసి ఇష్టానుసారంగా పడేస్తున్నారు. దానివల్ల నువ్వు ఒక ప్రాణాన్ని తీస్తున్నావు, కాబట్టి అది నీకు ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఎవ్వరు కూడా పనిచేయడానికి వీల్లేదు. మరి ముఖ్యంగా దేవుణ్ణి నమ్ముకున్న బిడలు అటువంటి పనులు చేయడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. దేవుడు పిల్లలు లేక బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. ఎంతోమంది పిల్లలు కావాలని ఎంతో భయంకరంగా చాలామంది హాస్పిటల్లో పిల్లల్ని దొంగిలించి అమ్మేవాళ్ళు ఉన్నారు. కొంతమంది పిల్లలు లేక ఎంతో బాధపడిపోయి కుమిలిపోయే వాళ్ళు ఉన్నారు. అటువంటప్పుడు దేవుడు నీకు గర్భఫలం ఇచ్చినప్పుడు ఓ నీకు నచ్చలేదని చెప్పి ఇష్టానుసారంగా అలా చేయడానికి వీలు లేనే లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది పాపం, అది పాపం, దేవుని వ్యతిరేకం. ఖచ్చితంగా దానివల్ల నీకు శాపం వస్తుంది. కాబట్టి దేవుడిచ్చిన బిడను ప్రాణాలు నరహత్య చేయడానికి నీకు వీల్లేదు. నువ్వు చేయడానికి ఎంత మాత్రం కూడా దేవుడు నీకు పర్మిషను ఇవ్వలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకవేళ ఈ సందర్భంలో నా వాక్యం వింటూ అయ్యో ఈ బిడను తీయించేసుకోవాలనుకుంటున్నావేమో, చెయ్యొద్దు, ఆ పని చెయ్యొద్దు. అది దేవుడిచ్చిన బిడ్డ, ఆ బిడ్డను పాడు చేయడానికి వీల్లేదు. దేవుడు బిడ్డనిచ్చాడా, ఖచ్చితంగా పోషిస్తాడు, భయపడొద్దు. కొంతమంది మగపిల్లలు పుట్టలేదని ఆడపిల్లని తెలుసుకుని దొంగతనంగా చేసేవాళ్ళు ఉంటారు. రకరకాలుగా ఇలాంటి పనులు చేయడానికి వీల్లేదు. దేవుని బిడ్డలమైన మనం అందులో దేవుని రక్తంతో కడగబడి ప్రభు బిడ్డలమని చెప్పుకుంటూ అలాంటి పని చేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా దేవుడిచ్చిన బిడ్డను ఆయన పోషించగలడు, సంరక్షించగలడు, సహాయం చేయగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా. వారైన మనుషురుదు కానీ నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ లోకంలో నవమాసాలు మోసి కని ఎంతో నొప్పులు తీసి బాధపడి కని ఒకవేళ ఆ బిడ్డను కరుణించకుండా చాలామంది వదిలివేయచ్చు, కానీ ఒకవేళ వాళ్ళైనా మర్చిపోవచ్చు, కానీ వాళ్ళైనా తోసేయొచ్చు, కానీ నేను మాత్రం నిన్ను మరువను. ఓ నేను నిన్ను మరువను అని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకంటే తెలుసా? ఇదిగో నా రక్తం ఇచ్చి నిన్ను కన్నాను, నా రక్తం ఇచ్చి నిన్ను కొన్నాను. నువ్వు అపరాధం చేత పాపం చేత చచ్చిన స్థితిలో ఉంటే ఓ ఏ యోగ్యత లేక ఏ దిక్కు లేక ఎంతో భయంకరమైన స్థితిలో నువ్వు పడుంటే నిన్ను నేను రక్షించాలన్న ఉద్దేశంతో ఓ నువ్వు పాపంతో అపరాధం చేత ఓ ఎక్కడికి వెళ్ళాలి అగమ్య గోచరంగా ఏ నిరీక్షణ లేకుండా బాధపడుతూ ఉంటే నిన్ను చూచి నువ్వు పాపివై ఉన్న సహితము పాపంలో ఉన్నప్పుడే నేను నీ కొరకేమైపోను తెలుసా? ఓ యాగమైపోయి రక్తం కార్చి నిన్ను ఆ రక్తంతో నేనేం చేశాను తెలుసా? కన్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా,
కాబట్టి దేవుడు నిన్ను మర్చే దేవుడు కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవుడు నిన్ను మరువడు. ప్రతి నిత్యం ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. నువ్వు పడుతున్న బాధ ఆయనకి తెలుసు, నువ్వు వెళుతున్న శ్రమ ఆయనకి తెలుసు, ఓ నువ్వు పడుతున్న మాటలు ఆయనకి తెలుసు, నువ్వు వెళుతున్న కష్టం ఆయనకి తెలుసు, నీ రోగం యొక్క తీవ్రత ఆయనకి తెలుసు, నీ రోగం యొక్క బాధ యొక్క వాల్యూ ఆయనకి తెలుసు. ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు. ఆయన సర్వాంతర్యామి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని మర్చే దేవుడు కాదు, ఆయన మనల్ని మర్చే దేవుడు కాదు, ఆయన మనల్ని మర్చే దేవుడు కాదు, ఆయన మనల్ని మర్చే దేవుడు కాదు. రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. యేసయ్యా నువ్వు నన్ను మరవలేదని చెప్పండి. యేసయ్యా నువ్వు నన్ను మరవలేదు నాయన, నన్ను చూస్తున్న దేవుడవు నాయన, నా చెయ్యి పట్టుకున్న దేవుడవు నాయన, నన్ను కన్న దేవుడవు నాయన, నన్ను కొన్న దేవుడవు నాయన, నన్ను విడుదలవించిన దేవుడవు నాయన. అందరూ కూడా నోరు తెరిచి దేవునికి చెప్పండి. ఏదో మౌనంగా కూర్చోడానికి రాలేదు ఇక్కడికి. ఓ ఈ లైవ్ లో చూస్తున్న బిడ్డలకు కూడా, అయ్యా నువ్వు నన్ను మరవలేదు నాయన, అయ్యా నువ్వు నన్ను మరవలేదు నాయన, అయ్యా నువ్వు నన్ను మరవలేదు. నన్ను మర్చే దేవుడవు కానే కాదు, 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 కాదు. ఎంత గొప్ప మాట తెలుసా అది, ఎంత గొప్ప మాట తెలుసా. ఒకవేళ మీకు ఆ మాట అర్థం కాదేమో, కానీ ఆ బాధలో ఉన్నవాళ్ళకి, శ్రమలో ఉన్నవారికి, కష్టంలో ఉన్నవాళ్ళకి ఈ మాట చాలా గొప్ప ఆదరణ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన నిన్ను మరవలేదు, ఆయన నిన్ను మరువలేదు. మరువలేదు కాబట్టే నువ్వు క్షేమంగా ఉన్నావు, మరువలేదు కాబట్టే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, మరువలేదు కాబట్టే దేవుని సన్నిధికి నువ్వు వచ్చావు, మరువలేదు కాబట్టే నువ్వు పోషించబడుతున్నావు, మరువలేదు కాబట్టే నీ బ్రతుకు అనేకుల ముందు ఎలాగుందో తెలుసా. అవమానకరంగా లేకుండా నీ బిడ్డలను, నిన్ను ఆయన గ్రద్ద రెక్కల మీద ఇశ్రాయేలును మోసినట్లుగా రోజు ఆయన నిన్ను మోస్తూ ఉన్నాడు. ముదిమి వచ్చు వరకు చంకనెత్తు పెట్టుకుని వాడను నేనే. అంటే నువ్వు ముసలోడయ్యే వరకు నువ్వు ఎవరి చంకలో ఉన్నావు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరి చంకలో ఉన్నావు నువ్వు? చంకలో ఉన్న బిడ్డను ఎవరైనా మర్చిపోతారా? చంకలో ఉన్న బిడ్డను ఎవరైనా మర్చిపోతారా? నీ మన దేవుడు, నీ దేవుడు, నా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. చాలాసార్లు మనం మర్చిపోతాం, చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా మనం వెళ్ళిపోతాం, దేవునికి అవిధేయతగా జీవిస్తాం, దేవునికి లెక్కలేనట్టుగా జీవిస్తుంటాం, దేవుని మాటకు వినలేని వారుగా ఉంటాం, దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేని వారుగా ఉంటాం, ప్రభువు మాటకు లోబడిన వారుగా ఉంటాం, దేవుని పని కూడా నిర్లక్ష్యంగా చేస్తూ అనేక రకాలుగా దేవుడు నోరిచ్చాడు కదా అని చెప్పి దేవుని పనిని కూడా శనికే విధంగా, హేళన చేసే విధంగా చాలామంది బ్రతుకుతూ ఉంటారు. దానివల్ల ఏం లాభం వస్తుంది వాళ్ళకి? ఏమి రాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా ఏ చంటి పిల్లను, తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచురుదు కానీ నేను నిన్ను మరవను. చూడుమో నా అరచేతుల మీద నిన్ను చెక్కి. అబ్బాబ్బాబ్బా, ఎంత మాట! ఫస్ట్ మాట ఏంటి తెలుసా? దేవుడు నిన్ను మరవలేదు. రెండోది ఏంటో తెలుసా? మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. నిన్ను పచ్చబొట్టు పొడిపించుకున్నాడంట దేవుడు. ఆ పచ్చబొట్టు అంటే మళ్ళీ లేనిపోయింది. అందరూ అమ్మో మనం పొడిపించుకోడు, అది కాదు నేను చెప్పట్లా. అరచేతుల్లో నిన్ను చెక్కున్నాడు. అరచేతుల్లో ఏంటో తెలుసా? గాయాలు కనపడినప్పుడల్లా నువ్వు కనపడుతున్నావు. ఆ అరచేతుల్లో ఏముందో తెలుసా? సిలువలో వేసిన ఆ మేకు గాయం ఉంది. ఆ గాయం చూడగానే నువ్వు గుర్తుకొస్తున్నావు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. నీ కొరకంట, నిన్ను మరవకుండా ఉండటం కొరకంట పర్మనెంట్గా నిన్ను చెక్కించుకున్నాడంట. అబ్బాయి, ఎంత గొప్ప దేవుడు అండి. రోజు నువ్వు కనబడుతున్నావు, రోజు నువ్వు దేవునికి, నువ్వు చేసేవన్నీ దేవుడు చూస్తున్నాడు, నువ్వు మాట్లాడేవన్నీ ప్రభు వింటున్నాడు, నువ్వు ఎలా జీవిస్తున్నావో ప్రభుకి సమస్తము కూడా
తెలుసు. చాలామంది అనుకుంటారు మా తల్లిదండ్రులకు మాయ చేశాం, మా తల్లిదండ్రులు కళ్ళు గప్పాం, మా తల్లికి తండ్రికి ఏమి తెలియదు, ఎంత అమాయకులు, నేనే తెలియగలవాడిని అనుకుంటారు చాలామంది. పిచ్చోళ్ళు పాపం. ఒకవేళ తల్లిదండ్రులు కన్ను కప్పుతావేమో, మేము ప్రార్థిస్తున్న మా దేవుడు కన్ను నువ్వు కప్పగలవా? మా ప్రార్థన నిన్ను పట్టేస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు ఏ పని చేసినా దొరకాల్సిందే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే మాతో ఉన్న దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? నీ యొక్క నువ్వు అంతరంగంగా చేసిన ప్రతి పనిని కూడా బాహాటంగా చూపించేవాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే దేవుడు మనకు అవసరం. ఎందుకు 46 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నామంటే, మన పిల్లలు సరైన దారి కాకుండా రాంగు దారిలో వెళ్ళిపోతుంటే, వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలి అంటే, వాళ్ళు వెళ్ళే చెడు మార్గం నీకు తెలియాలి అంటే, నువ్వు ప్రభు దగ్గర కూర్చుంటేనే ప్రభు వాటన్నిటిని నీకు రివీల్ చేస్తాడు, వాటన్నిటిని నీకు తెలియపరిచి వాళ్ళని నీకు పట్టించి కీడులోకి వెళ్లకుండా నువ్వు సరిచేసుకునే అవకాశం నీకు ఇక్కడ దొరుకుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దు. హల్లెలూయా. నువ్వు ప్రార్థించలేదా? నీ పిల్లలను వాడు వలవేసి పట్టుకోవడం గ్యారంటీ. ఎందుకు పిచ్చెక్కి ప్రార్థన చేస్తున్నావు అనుకుంటున్నారు రోజు? కాదు, ఇందాక హైదరాబాద్ నుంచి ఒక ఫోన్ చేసింది, 5:30 6 ఇంటికి. అయ్యగారు అంది, ఎవరమ్మా అంటే, సార్ హైదరాబాద్ నుంచి మీ యొక్క వాక్యాన్ని చూస్తున్నాను సార్, యూట్యూబ్లో ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది, దేవా హైదరాబాద్ కూడా వెళ్ళిపోయింది అనుకున్నా. ఏంటంటే ఎంత భయంకరంగా పిల్ల మాట వింటలా, ఎంతో భయంకర పరిస్థితుల్లో ఉంది, ఆమెకు అనారోగ్యంతో ఉంది, ఎన్ని బాధలు. ఈ బాధల పరిష్కారం ఎవరు తీరుస్తారని వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన సహాయం అడుగుతున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. అనేకుల సమస్యల కొరకు మనం ఇక్కడ నిలబడుతున్నాం, నిలబడుతున్నాం తెలిసిందా? ఈరోజు నాతో పాటు మీరందరూ కూడా నిలబడుతున్నారు. మనం నిలబడ్డామా, ఖచ్చితంగా మిగతా వాళ్ళకి జయం వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వేరే కుటుంబాల కొరకు మనం కాపలాగా నిలబడుతున్నాం, మన రాష్ట్రం కొరకు కాపలాగా నిలబడుతున్నాం, మన దేశం కొరకు కాపలాగా నిలబడుతున్నాం, మన యవన బిడ్డల కొరకు కాపలాగా నిలబడుతున్నాం, మన వాడకట్టు కొరకు కాపలాగా నిలబడుతున్నాం. ఓ అనేక బిడ్డలు హాస్పిటల్లో బాధపడుతూ రోగాలతో కొట్టుమిట్టాడుతూ ఇంటెన్సివ్ కేర్లో బ్రతుకుతాడా లేదా అనే వారి కొరకు మనం ఏమవుతున్నా తెలుసా? నిలబడి ప్రార్థిస్తూ ఉండగా మోషే నిలబడినట్లుగా, యెహోషువా నిలబడినట్లుగా, దేవుని కొరకు నిలబడుతూ ఉండగా ఖచ్చితంగా దేవుడు జవాబు ఇస్తాడు. ఇశ్రాయేల్ యుద్ధం చేస్తూ ఉంటే మోషే కొండ మీదకి వెళ్ళి ఏం చేశాడు తెలుసా? నిలబడ్డాడు. నిన్ను నిలబడమని దేవుడు నాకు చెప్పాడు. నాతో పాటు యవన పిల్లలు రోజు కూడా ఈ కార్యక్రమాలకి నిలబడి నా చేతులు పట్టుకుని నన్ను నడిపిస్తూ ఉన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఇందాక ఒక సాక్ష్యం ఏంటి తెలుసా? అయ్యో పాస్టర్ గారు, నిజంగా కుటుంబం అంతా కూడా ప్రార్థనలో, ఎక్కడ చల్లపల్లి నుంచి ఒక పెద్ద ఆఫీసర్ గారు ఆయన చూస్తున్నారు రోజు. ఆయన అంటున్నాడు, ఆయన నాకు చెప్తున్నారు, వాళ్ళు నాకేం చెప్తారు తెలుసా, అబ్బో ఆయన నిన్ను చాలా గొప్పగా అనుకుంటున్నాడు, మీ పిల్లలందరూ కలిసి, ఒక మా పిల్లలే కదా యవన పిల్లలందరూ కూడా నాతో కలిసి కష్టపడి దేవుని రాజ్యం కడుతున్నాం, ఖచ్చితంగా దీని యొక్క రిజల్ట్ ఇప్పుడు నేను చూడలేకపోవచ్చు, పరలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న బిడ్డలు, యవన బిడ్డలు, నా బిడ్డలు అందరూ కూడా, అందరు నా బిడ్డ ఒక దినాన్ని చూసి అయ్యో ఎంత ప్రతిఫలం వచ్చింది అనుకుంటే నేను ఇంకా కష్టపడేవాడిని, ఇంకా సహాయం చేసేవాడిని. ఆ రోజు నువ్వు బాధపడిన ఆ రోజు అవకాశం నీకు ఉండదు. దేనికి స్తోత్రాలు చెల్లి. సమయం ఉండగానే మనం ఏం చేయాలి తెలుసా? అనేకుల కొరకు మనం నిలబడాలి. వీఆర్ స్టాండింగ్ హియర్. ఆ గ్యాప్లో నిలబడుతున్నాం, ఆర్థిక పరమైన గ్యాప్లో నిలబడుతున్నాం, రోగాలతో బాధపడుతున్న వారి గ్యాప్లో నిలబడుతున్నాం, పిల్లలు మాట వినకూడదు తల్లిదండ్రులు క్షోభ పెడుతున్న వారి గ్యాప్లో నిలబడుతున్నాం, ఎంతో కష్టపడి చదివించారు, పని చేయకుండా సోమరులైపోయి ఇంట్లో పడుకుని లెక్క లేకుండా వాళ్ళని మనోవేదన గురి చేస్తున్న వాళ్ళ కొరకు మనం నిలబడుతున్నాం. వాళ్ళు నిలబడలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు బలపరచడానికి మనం రోజు 46 రోజుల నుంచి నిలబడుతూ ఉండగా ఖచ్చితంగా మన నిలబడతలానికి ప్రభు కార్యం చేస్తాడు, ఖచ్చితంగా కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ తల్లిదండ్రులు నిలబడలేని స్థితిలో ఉన్నారు, ఆ తల్లిదండ్రులు ప్రార్థించలేని స్థితిలో ఉన్నారు, ఆ మనోవేదన ఎక్కువైపోయింది, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయినాయి, రోగాలు ఎక్కువ, ప్రార్థించాలని ఆశ ఉంది, మంచం మీద లెగలేని స్థితిలో ఉంది, అయ్యో దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉంది కానీ లేవలేని స్థితిలో ఉంది. అటువంటి వారిని పురుకొల్పడానికి మనం ఏం చేస్తున్నాం తెలుసా? ప్రతిరోజు సంఘంగా నిలబడుతున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. We are standing behalf of all these people who are suffering with so many problems. Okka problem an cheppalo, they are suffering so many. If you take any family, if you look any family, they are facing so many problems. Okka kutumbaniki enni samasyalato unnarante, కుటుంబాలు తొంగి చూస్తే ఎన్నో సమస్యలు. వాళ్ళు ప్రార్థించుకోలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళందరి పక్షాన మనం ఏం చేస్తున్నాం తెలుసా? మరువని దేవుణ్ణి ప్రకటిస్తూ ఉన్నాం. మరువని దేవుణ్ణి, ప్రభా నువ్వు మరువలేదు కాబట్టి మేము కూడా నిన్ను మరువలేదు, మా సహాయం నీ దగ్గర నుంచే వస్తుందని నిలబడుతున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మర్చే దేవుడు కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిన్ను మరవను. ఏమన్నాడు తెలుసు? రెండోది, చేతుల మీద నిన్ను చెక్కుకున్న. ఓ థ్యాంక్ యూ జీసస్. ప్రభుకు వందనాలు చెప్పండి. అయ్యా నన్ను చెక్కుకున్నందుకు వందనాలు. నీ చేతుల మీద నన్ను చెక్కుకున్నావయ్యా. నాలో ఏ గొప్ప ఉందని చెక్కుకున్నావయ్యా. నాలో ఏ అర్హత ఉందని నన్ను చెక్కుకున్నావయ్యా. నేను ఏ యోగ్యత ఉందని నన్ను చెక్కుకున్నావయ్యా. అయ్యా నువ్వు నన్ను చెక్కుకున్నందుకు వందనాలు. నీ అర చేతుల మీద నన్ను చెక్కుకున్నందుకు వందనాలు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఓ రబ శబక రబ దరబ, ఓ రిబల రబ దరబ సికరబ, ఓ రిబల రబ దరబ శబ దరబస్య. ఈరోజు ఎంతో నువ్వు కుమిలిపోతూ ఉన్నావు, ఈరోజు ఎంతో బాధపడుతూ ఉన్నావు, ఎంతో దుఃఖంతోనూ ఉన్నావు, ఎంతో కష్టంతో ఈ కార్యక్రమాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు, ఈ యొక్క ప్రార్థనలు నువ్వు ఏకీభవించావు. ఒక సత్యం ఏంటో తెలుసా? నేను ప్రకటిస్తున్న యేసయ్య నిన్ను మరువలేదు. రెండోది, నిన్ను చెక్కుకున్నాడంట. నువ్వు ఆయనకి కనబడుతున్నావంట. నువ్వు అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఒకవేళ నీ భర్తకు నువ్వు ఇష్టం లేదేమో, నీ పిల్లలకు నువ్వు ఇష్టం లేదేమో, ఎవరు నిన్ను అర్థం చేసుకోవట్లేదేమో, బాధపడద్దు, బాధపడద్దు. నా దేవుడు నిన్ను చెక్కుకున్నాడు, నా దేవుడు నిన్ను మరువలేదు. తల్లిదండ్రులు వదిలేశారా? తోబుట్టులు వదిలేశారా? స్నేహితులు వదిలేశారా? ఎవరు వదిలేసినా పర్వాలేదు, నా యేసయ్య నిన్ను వదలడు, నా యేసయ్య నిన్ను వదలడు. నిన్ను మరువలేదట, నిన్ను చెక్కుకున్నాడంట. అరచేతుల్లో చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. మూడోదిగా, నీ ప్రాకారము నిత్యము నా ఎదుట. అంటే నీ కుటుంబం నిత్యము నా ఎదుట ఉంది, నీ వ్యాపారం నిత్యం నా ఎదుట ఉంది, నిత్యం నువ్వు నా ఎదుటున్నావు. నీ ప్రాకారములు, నీ కోటలు, నీ ఇల్లు, నీ సమస్తము కూడా ఎక్కడుందో తెలుసా? నా ఎదుటే ఉంది. నువ్వు భయపడద్దు, నువ్వు భయపడద్దు, కృంగిపోవద్దు. ఏమీ జరగదు. ఏమి ప్రభు నీతో చెప్తున్నాడు? ఏమి జరగదు, ఏ కీడు నీకు జరగదు. ప్రతి కీడు నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. సాతాను నిన్ను భయపెడుతుందేమో, సాతాను నిన్ను తొందర పెడుతుందేమో, వాడు మాటలు వినొద్దు. ఈరోజు ప్రభు నీతో చెప్తున్న మాట, దేని గురించి నువ్వు భయపడొద్దు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను మరువలేదు, ఆయన అరచేతుల మీద చెక్కుకున్నాడు. నిత్యం ఆయన ఎదుట నువ్వు ఉన్నావు, ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ లార్డ్, వి లవ్ యు జీసస్, వి వర్షిప్ యు లార్డ్, వి ప్రైజ్ యు లార్డ్, యు ఆర్ అవర్ సేవియర్ లార్డ్. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరు వందనాలు చెప్పండి. అమ్మా వందనాలు చెప్పండి, అయ్యా వందనాలు చెప్పండి, యేసయ్యకి వందనాలు చెప్పండి, నిన్ను మరువని దేవునికి వందనాలు చెప్పు, నిన్ను అరచేతుల మీద చెక్కుకున్న యేసయ్యకి వందనాలు చెప్పు. నిత్యము నీ ప్రాకారములు ఆయన ఎదుట ఉన్న యేసయ్యకి వందనాలు చెప్తావా? హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.
ఓ రబశబబరసికరవ ఓ రిబకరబల రమాందరబశబకరవ. అందరు కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు దేవుని స్తుతించండి, కొన్ని నిమిషాలు దేవుని స్తుతించండి. ప్రభు యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నది. ఓ ఈ కార్యక్రమం చూసిన ప్రతి గృహంలో ఓ ప్రభు యొక్క సన్నిధి ఉంది. ఓ ఈ సన్నిధిని పోగొట్టుకోవద్దు. ప్రభు నిన్ను తాకుతూ ఉన్నాడు, నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నావు. ఈ మాటలు వింటూ ఉండగా నీకు బలం వస్తూ ఉంది. అది దేవుని యొక్క శక్తి, అది దేవుని యొక్క ఆత్మ నీ గృహాన్ని ఆవరించి ఉంది. ప్రభు నిన్ను మరవలేదు, ప్రభు నిన్ను మరవలేదు. నిన్ను అరచేతుల్లో చెక్కున్నాడు. నిత్యము నీ ప్రాకారములు ఆయన ఎదుట ఉన్నవి. ఆయన నిన్ను మరిచే దేవుడు కాదు. తన స్త్రీ తన గర్భంలో పుట్టిన ఏ చంటి బిడ్డను కరుణింపక మానునా, వారైనా మరిచెదరు కానీ నేను నిన్ను మరువను. నా అరచేతుల మీద నిన్ను చెక్కున్నాను. నిత్యము నీ ప్రాకారములు నా ఎదుట నున్నవి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వి లవ్ యూ ఫాదర్, వి లవ్ యూ ఫాదర్. అయ్యా మాతో నువ్వు ఉన్నందుకు స్తోత్రం. ఓ స్తుతించాడు, స్తుతించాడు. మౌనం కూడద్దు, మౌనం ఉండడానికి రాలేదు. భర్తమై రోడ్డు పక్కనకు వచ్చి మౌనంగా ఉంటే కళ్ళు వచ్చేవి కాదు. కుష్టి రోగులు వచ్చి మౌనంగా ఉంటే శుద్ధుడయ్యేవాడు కాదు. యాయులు వచ్చి మౌనంగా ఉంటే యాయుల కుమార్తె బ్రతికేది కాదు. శతాధిపతి వచ్చి మౌనంగా ఉంటే శతాధిపతి దాసుడు బాగుపడేవాడు కాదు. మౌనంగా ఉండటానికి రాలేదు. నోరు తెరిచి మాట్లాడడానికి వచ్చావు, ప్రభుతో మాట్లాడడానికి వచ్చావు, ప్రభుతో మాట్లాడడానికి వచ్చావు, ప్రభు పాదాలు పట్టుకోవడానికి వచ్చావు, ప్రభు వైపు చూడడానికి వచ్చావు నువ్వు. ఓ శబకర మామృతీల రమాసియ హేరి బక్రు మామృసి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వి లవ్ యూ జీసస్, వి వర్షిప్ యూ లార్డ్, వి వర్షిప్ యూ. హల్లెలూయా, 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 హల్లెలూయా.